हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ना वीडियोस చూస్తున్నారని అనుకుంటున్నాను। ఈ రోజు నేను గోంగూర పచ్చడి సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి। ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే చేసుకోవచ్చు, ఎక్స్ట్రా గా ఏం కొనక్కర్లేదు దీనికోసం। సో లెట్స్ స్టార్ట్ ద వీడియో। ముందుగా మనం గోంగూరలో వాటర్ పోసి పెట్టుకోవాలండి। గోంగూర మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను నేను। దీని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి। ఒక 10 టు 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది। మధ్య మధ్యలో ఒకసారి తీసి చూసుకుంటూ ఉండండి 5 మినిట్స్ ఒకసారి। ఇంకోవైపు మనం pan పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకున్నామండి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను। ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి। నేను ఒక 10 12 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను। మీకు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ అనేది। ఎండుమిర్చి వేసుకొని కాసేపు వేయించుకోవాలండి। ఎండుమిర్చి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే ఎండుమిర్చి తొందరగా మాడిపోతుంది, మాడిపోకుండా చూసుకోండి, లైట్ గా వేయించుకోండి। అలా వేగుతున్నప్పుడు నెక్స్ట్ ధనియాలు 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను। దాని తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి। జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత కాసేపు వేయించుకోవాలి, ఒక 5 మినిట్స్ వేగనిద్దామండి। లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి। ఇంకోవైపు ఆకు చూసుకుంటూ ఉండండి, ఎంతవరకు మగ్గాయి ఉడికాయి అనేది। ఇంకా కొంచెం ఉడకాలండి ఆకు అనేది। ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుందాం స్టవ్, నేను మూసి పెట్టేశాను। ఇలా వేగుతూ ఉన్నాయి కదండి, ఇప్పుడు దీంట్లో మనం మెంతులు యాడ్ చేసుకోవాలండి। 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను। మెంతులు తొందరగా వేగిపోతాయి, అందుకే నేను లాస్ట్ లో యాడ్ చేస్తున్నానండి, స్టవ్ ఆఫ్ చేసే ముందు, లేకపోతే మెంతులు మాడిపోతాయి। స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి। అయిపోయింది ప్రాసెస్, ఇప్పుడు ఇది చల్లారనివ్వాలండి। చల్లారనిచ్చాక మనం మిక్సీ పట్టుకోవాలి। ఇక్కడ ఆకు కూడా చూద్దాము అయిపోయింది అనేది। ఆకు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి। మనము దీని వడగట్టుకొని ఆకు సెపరేట్ గా స్ట్రైనర్ లో తీసుకున్నాము, చూసారా ఆకు బాగా ఉడికిపోయింది। ఇప్పుడు మనం దీని స్ట్రెయిన్ చేసుకుందాము, వాటర్ అనేది లేకుండా ఉండాలండి ఆకులో। ఇదిగోండి మిక్సీ జార్ లో యాడ్ చేశాను, మిశ్రమం చల్లారింది। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి। గోంగూర పచ్చడి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది, చూసి వేసుకోండి। అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను నేను। 1 కట్ట గోంగూర తీసుకున్నానండి, దానికి ప్రకారం నేను వేస్తున్నాను సాల్ట్ అనేది। ఇదిగోండి చూసారా స్ట్రైనర్ లో ఆకు వేసుకున్నాను, వాటర్ అనేది ఉండకుండా మొత్తం స్ట్రెయిన్ చేసుకోండి, వాటర్ అనేది ఉండకూడదు అసలు। ఇదిగోండి మసాలా ఇలా పొడి అయింది, కారం అనేది ఇలా పొడి చేసుకున్న కారంలో మనం గోంగూర వడగట్టుకున్నది గోంగూర ఇందులో వేసేసుకోవాలండి। ఈ వేసుకున్న గోంగూరని మొత్తం ఫుల్ గా తిప్పేయకండి, కచ్చవచ్చగా తిప్పుకోండి, మెల్లిమెల్లిగా ఒక 2-3 టైమ్స్ తిప్పండి చాలు, ఇలా అవుతుంది, ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది। నెక్స్ట్ మనం కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి। ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో పోప్ దినుసులు యాడ్ చేసుకోవాలి, తాలింపు పెట్టుకోవాలండి పచ్చడికి। సో నేను పోపు వేసుకుంటున్నాను, ఇది వేసిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను। కరివేపాకు కూడా వేశాక మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని తీసి మిక్స్ చేసుకుంటున్నానండి। ఈ ఆయిల్ పోపు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి, అడుగు అంటకుండా చూసుకోండి, ఆయిల్ అనేది మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది పచ్చడిలోకి। అలాగే తిప్పుకుంటూ కలిపెట్టుకుంటూ ఉంటే లాస్ట్కి ఆయిల్ అనేది మళ్ళీ రిలీజ్ అవుతుందండి, బయటకు వస్తుంది పచ్చడి నుంచి, అప్పుడు మనకి పచ్చడి అనేది కంప్లీట్ అయినట్టు అండి। సో తిప్పుకుంటూ ఉండండి, చూసారా ఇప్పుడు దగ్గర పడింది పచ్చడి, కొంచెం ముద్దగా అయ్యింది, ఆయిల్ అనేది కనిపిస్తుంది కదండి। సో ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము। చూసారు కదండి పచ్చడి రెడీ అయిపోయింది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేశాక నోటిఫికేషన్ బెల్ ని ప్రెస్ చేయండి, అలా అయితే నా వీడియోస్ మీకు వెంటనే వస్తాయి। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఆల్, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్।